యావరేజ్గా చూసుకుంటే ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా బుల్లెట్స్ వల్ల దాదాపు 27,000 మంది గాయపడుతున్నారు. సో సైంటిస్టులు ఇలా జరగకుండా ఉండడం కోసం ఒక కొత్త టైప్ ఆఫ్ చర్మాన్ని తయారు చేశారు. దాని పేరే బుల్లెట్ ప్రూఫ్ చర్మం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన చర్మం బదులు బుల్లెట్ ప్రూఫ్ చర్మంతో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది అని. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని దేంతో తయారు చేస్తారు, ఈ తయారు చేసే విధానంలో మేకలు అలానే సాలీలతో పనే ఉంది, అండ్ అయితే బుల్లెట్ ప్రూఫ్ చర్మం పూర్తిగా వైలెన్స్ని ఆపేస్తుందా అంటే, మనకు తెలిసింది ఏంటంటే బుల్లెట్స్ చాలా శక్తివంతమైనవి మరియు చాలా ప్రమాదకరమైనవి. సో ఓ బుల్లెట్ దాదాపు 1 సెకండ్కి 2,500 అడుగులు స్పీడ్తో వెళ్తుంది. సో దాని ప్రకారం చూసుకుంటే ఎప్పుడైతే ఒక గన్నుతో ఒక బుల్లెట్ని షూట్ చేసామో అది చాలా ఈజీగా మనిషి చర్మాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో మనల్ని మనం బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకోవాలంటే ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్పైడర్ సిల్క్ ఇది ప్రపంచంలోనే నేచర్ తయారు చేసిన వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లో యూజ్ చేసే కెల్వర్ కండ 3 ఇంతలు గట్టిది, అలానే స్టీల్ కండ 5 ఇంతలు బలమైంది. అయితే ఈ స్పైడర్స్ అనేవి ఈ స్పైడర్ సిల్క్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయలేవు. అంతేకాకుండా దీన్ని సింథటిక్గా తయారు చేయడం కూడా చాలా కష్టం. జలీలా ఇసర్దే అనే ఒక ఆవిడికి రొడాల్ఫ్ లూయిస్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ యొక్క వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా అతను ఏం తయారు చేశారంటే సింథటిక్గా స్పైడర్ సిల్క్ని మేక పాలిని యూజ్ చేసి క్రియేట్ చేయడం అతను కనుక్కున్నాడు. లూయిస్ ఏం చెప్పారంటే మేక డిఎన్ఏలోకి స్పైడర్ డిఎన్ఏని మెర్జ్ చేసి అది ఎప్పుడైతే పాలు ప్రొడ్యూస్ చేస్తుందో ఆ పాల్లో ఉన్న ప్రోటీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఆ పాల్ని గట్టిగా స్పిన్ చేసి దాన్ని ఫైబర్స్లా మార్చొచ్చు అని చెప్పారు. ఇక్కడ జలీలా ఇసాది యొక్క గోల్ ఏంటంటే స్పైడర్ సిల్క్ని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ని తయారు చేయాలనుకుంది. దాని తర్వాత ఆవిడికి ఒక కొత్త థాట్ వచ్చింది, అదేంటంటే బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అని. ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని తయారు చేయడం కోసం ఆవిడ ప్లాస్టిక్ సర్జరీలో మిగిలిపోయిన చర్మాన్ని తీసుకొని దానిలోకి స్పైడర్ సిల్క్ యొక్క డిఎన్ఏని మెర్జ్ చేసి టెస్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్ అవడం వల్ల దాని మీద టెస్ట్ చేయాలనుకున్నారు. సో ఏం చేశారంటే 22 కాలిబర్ బుల్లెట్స్ ఉన్న గన్ను తీసుకొని ఈ చర్మం మీదకి డైరెక్ట్గా షూట్ చేసింది. బట్ అది ఫుల్ స్పీడ్లో కాదు, హాఫ్ స్పీడ్లోనే. అప్పుడు ఏమైందంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ స్కిన్ పూర్తిగా ఆ బుల్లెట్ని ఆపింది. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఫుల్ స్పీడ్లో షూట్ చేయలేదు, అలానే ఆ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని పూర్తిగా చీల్చుకుంటూ వెళ్ళిపోలేదు. బట్ ఆ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని అవతలకి తోసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే మీరు ఇప్పుడు అనుకోవచ్చు, మన బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని మన చర్మంతో రీప్లేస్ చేస్తే ఏమవ్వదు కదా అని. బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మనం ఒక్క చర్మాన్ని రీప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మన మీదకి ఎవరైనా బుల్లెట్తో షూట్ చేశారో మన చర్మాన్ని చీల్చుకుంటూ అయితే ఆ బుల్లెట్ ట్రావెల్ చేయలేదు. బట్ మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ మాత్రం పూర్తిగా దెబ్బతిని మనకి చాలా భయంకరమైన పెయిన్ని కలిగిస్తాయి. బట్ ఈ ప్రాజెక్ట్ ఫైనల్లో లూయిస్ ఏం చెప్పిందంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ అనేది బుల్లెట్ ప్రూఫ్ మనుషుల్ని తయారు చేయడం కాదని, జస్ట్ ఓన్లీ ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనే చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో మనుషులు చాలా ప్రమాదకరమని చెప్పారు. ఒకవేళ ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని నిజంగానే మన చర్మంతో రీప్లేస్ చేయగలిగితే మనకు అంత డిఫరెన్స్ అనేది తెలియదు. ఎందుకంటే ఇది స్పైడర్ సిల్క్తో తయారు చేస్తున్నారు కాబట్టి. మెయిన్గా ఏంటంటే ఇది మనుషుల జుట్టుకుండా స్పైడర్ సిల్క్ అనేది 1000 ఇంతలు తిన్నుగా ఉంటుంది. సో మనకి అంత ఎక్కువగా డిఫరెన్స్ అనేది తెలియదు. బట్ చూడడానికి అంత డిఫరెన్స్ తెలియకపోయినా కూడా ఇది పనిచేసే విధానం మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక ఫాల్ట్ ఉంది, అదేంటంటే బుల్లెట్ ప్రూఫ్ చర్మంతో మన చర్మాన్ని రీప్లేస్ చేసాం కదా, మనకేమవ్వదు అనుకుంటే మాత్రం అది పూర్తిగా తప్పు. దీనివల్ల గన్ వైలెన్స్ అనేది చాలా తక్కువ అవ్వచ్చు, బట్ దీనికన్నా దారుణమైన విషయాలు అనేవి చాలా ఎక్కువగా జరిగే ఛాన్స్ అనేది ఉంది. అదేంటంటే బాంబ్ అటాక్స్ అనేవి పెరగవచ్చు, ఎందుకంటే ఈ చర్మం బుల్లెట్స్ని ఆపగలదు, అంతేగాని బాంబ్స్ని ఆపలేదు. సో ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ ఎవరికి తెలుసు, ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మాన్ని కూడా చీల్చుకొని వచ్చేలా మోస్ట్ పవర్ఫుల్ గన్స్ని ఇంకొంతమంది తయారు చేయొచ్చు. ఒకవేళ అదే కానీ నిజమైతే ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మం తయారు చేయడం వల్ల 1% కూడా యూజ్ ఉండదు. ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మం ఐడియా అనేది వినడానికి చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ హెమ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా తేడా అనేది చూపించదు. సో గైస్, ఇది ఈ బుల్లెట్ ప్రూఫ్ చర్మం యొక్క మిస్టరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి,
షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మీ కామెంట్ సెక్షన్లో ఏదైతే ఇంట్రెస్టింగ్ అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. See y'all soon.